సూర్య హీరోగా శివ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రమే కంగువ. కంగువ చిత్రం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలైనటువంటి నేపథ్యంలో ఈ చిత్రం ఎలా ఉంది, ఈ చిత్రం హిట్టా ఫట్టా అనేది మనం విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ విశ్లేషకులు జగదేవ్ గారు, వారితో మాట్లాడదాం. జగదేవ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. కంగువ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఈరోజు విడుదలైంది, ఏంటి ఈ చిత్రం ఎలా ఉంది, ఈ చిత్రం హిట్టా ఫట్టా, రివ్యూ అండ్ రేటింగ్ ఏంటి? సినిమా హిట్టా ఫట్టా అనే విషయం పక్కన పెడితే, సూర్య లాంటి యాక్టర్కి ఒక విధంగా ప్యాన్ ఇండియా ఇమేజ్ వచ్చిన తర్వాత ఆ స్థాయిలో రిలీజ్ అయిన సినిమా ఇది. ప్యాన్ ఇండియా ఇప్పుడు ప్రతిదీ ఇండియన్ సినిమాగా చూస్తున్నాం, ఏ లాంగ్వేజ్ అయినా కూడా. బట్ తమిళ్ నేటివ్ తమిళ్ సినిమా అయినప్పటికీ కూడా తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో ఓవర్సీస్లో కూడా రిలీజ్ చేస్తున్నారు. కాబట్టి నిజంగా సూర్య గారి ఇమేజ్ తగ్గ సినిమా కాదేమో అనిపించింది నాకు. బట్ ఆయన ఏ పాత్ర అయినా అవలేలుగా చేయగలుగుతాడు. ఆయన అసలు మొదట పాత సినిమాలు చూస్తే సూర్య గారివి, ఇప్పుడు సినిమాలు చూస్తే ఇప్పుడువే పాతవేమో, పాత సినిమాలు రీసెంట్గా ఆయన ఏజ్ పెరిగాక వచ్చినవేమో అన్నట్టుకుంటే ఇప్పుడు ఇంక చిన్న కూరలా ఉన్నాడు ఆయన. సో అటువంటి సూర్యకి ఇది ఆల్మోస్ట్ ఆల్ కరోనా ముందు స్టార్ట్ అయిన మూవీ ఇది. ఆ తర్వాత కరోనాలో ఇబ్బందులు పడ్డము, కెమెరామెన్లు కూడా ముందు ఒకరు అనుకున్న తర్వాత మారడము, కొంతమంది యాక్టర్స్ అయితే కరోనా తర్వాత బాడీ షేప్స్ చేంజ్ అయిపోవడము, ఇవన్నీ చాలా ఇబ్బందులు అయితే ఫేస్ చేశారు. బట్ ఎట్టకేలకి కంగువ థియేటర్స్లోకి వచ్చింది. దీంతోపాటు పెద్దగా కాంపిటీషన్ ఏం లేదు. తెలుగు సంబంధించి మట్కా కింగ్, అదే మన వరుణ్ తేజ్ గారు మట్కా వచ్చింది. సో ఈ రెండింటితో పోల్చితే వరుణ్ తేజ్ ఒక స్టారు, బట్ సూర్య సూపర్ స్టార్ కదా. ఇప్పుడు ఇప్పుడో ప్రూవ్డ్ సూపర్ స్టార్ దట్టు. ఆయన ఇంతకు ముందు సినిమాలు కానీ మనం చూసుకుంటే చాలా, జై భీమ్ కానీ, ఆకాశం నీ హద్దురా కానీ, అవన్నీ పక్కన పెడితే విక్రమ్లో క్లైమాక్స్లో విలన్ అపియరెన్స్ ఏదైతే ఉందో కమల్ హాసన్ గారి విక్రమ్లో, అది ఎంత క్రేజో తీసుకొచ్చేసింది. జస్ట్ 5 మినిట్స్ కనిపిస్తాడు లాస్ట్లో, కాల్ మీ సార్ అనేది చాలా ఫెమిలియర్ అయిపోయింది. సో అటువంటి సూర్య గారికి ఇది ప్యాన్ ఇండియా మూవీ అవుద్దు అనుకున్నారు. ప్యాన్ ఇండియాగా రిలీజ్ చేసినప్పటికి కూడా ఎందుకు సూర్య ఫ్యాన్స్కి మాత్రం అంతగా ఆకట్టుకునేలా లేదు. అంటే ఒక్కసారిగా 400 ఏళ్ళ కిందటికి వెళ్తే ఎట్లా ఉన్న పరిస్థితులు, ఇప్పుడున్న పరిస్థితులు. మంచి మంచి స్టార్ క్యాస్టింగ్ పెట్టారు. మన బాబిడియోల్ గారు మెయిన్ విలన్ లోడ్గా చేయడం. బాబిడియోల్ అంటే బాలీవుడ్లో అసలు సూపర్ హ్యాండ్సమ్, హృతిక్ రోషన్, బాబిడియోలు ఒకే టైంలో మంచి పీక్లో ఉన్న హీరోలు వాళ్ళు. సో బాబిడియల్ లాంటి హీరోని విలన్గా పెట్టి మంచి మంచి వాళ్ళు తిప్పి యోగిబాబు లాంటి కామెడియన్ పెట్టడం అన్నీ చేశారు. కానీ ఒకసారి మన మగధీర టైప్లో ఆ పాత ఫ్లాష్ బ్యాక్ దానికి ఇక్కడ సింక్ చేయడం అవన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఎందుకో స్టోరీ నరేషన్ కొంచెం స్లోగా ఉంది అనేది సగటు ప్రేక్షకుడి అభిప్రాయం. బట్ ఐఎండిబి రేటింగ్లో చూస్తే 7.3 అబోవ్ వచ్చాయి. మామూలుగా అన్ని రేటింగ్స్ కూడా 2.5 అబోవ్ ఉన్నాయి. అంటే అబోవ్ యావరేజ్ మూవీ, సూపర్ హిట్ బ్లాక్ బాస్టర్ అనలేదు కానీ హిట్ మూవీ. ఆయన స్టార్ ఇమేజ్ ప్రకారం చూస్తే తమిళనాడులో హిట్, మనకంటే ఇట్లాంటి కొన్ని కొన్ని తెలుగులో అన్ని రకాలు కొన్నిసార్లు యాక్సెప్ట్ చేసి చెయ్యరు. మన కొన్ని కమర్షియల్ ఎలిమెంట్స్, కొన్ని మాస్ ఎలిమెంట్స్ ఉండాలి మన ప్రేక్షకులకి. ఇప్పుడు అలా మలయాళం, బెంగాలీ లాంటి ప్రేక్షకులకి అయితే కథ కథనం బాగుంటే చాలు, అది ఎటువంటిదైనా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు, సూపర్ హిట్ చేస్తారు. కథ ఏంటి అసలు? కంగువ కథ ఏంటంటే, ఒక 400 ఏళ్ల కిందట జరిగిన ఒక అప్పుడులో ఏంటి రాజ్యాలు తిండి కోసం పోరాటం, ఈ పోరాటాలకు సంబంధించిన ఒక చిన్న సన్నివేశం. దాన్ని ఇప్పుడు జనరేషన్లో వాళ్ళు సేమ్ మళ్ళీ వాళ్ళుగా వస్తే దానికి దీనికి లింకప్ చేస్తే ఆల్మోస్ట్ ఆల్ మగధీర కాన్సెప్ట్ అనుకోండి ఒక విధంగా. అంటే పూర్తిగా రివీల్ చేయొచ్చో చేయకూడదు, ఇంకా చూసేవాళ్ళు చూస్తారు కదా మనం చెప్పి అబ్బా స్టోరీ ఇదేరా అనిపించుకొని వెళ్ళే. అంటే మన స్టోరీ మొత్తం డిస్కస్ చేయట్లేదు కదా, స్టోరీ లైన్ ఒకటే. అదే అంటున్నాను, ఇప్పుడు 400 500 కిందట జరిగిన పరిస్థితుల్ని మళ్ళీ ఇప్పుడు వాళ్ళే కానీ మరలా జన్మించి ఉన్నట్టయితే ఆ పరిస్థితులు మళ్ళీ ఇక్కడ వీళ్ళకి ఎలాగా, పునర్జన్మకు సంబంధించి పునర్జన్మ లాంటిదే. ఈ చాలా వచ్చాయి ఈ టైప్ కాన్సెప్ట్ లో, బట్ టేకింగ్ లోనే ఉంటుంది అంత కాన్సెప్ట్. సో ఆ కంగు ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, కంగువ అంటే ఎందుకు ఆ మీనింగ్ అర్థం పెట్టారని కూడా తెలియట్లేదు. ఈ మధ్యకాలంలో డైరెక్ట్గా తమిళ్ టైటిల్స్ని రిలీజ్ చేసేస్తున్నారు. అవును, వేటయాన్ అని పెట్టారు. వేటయాన్ అంటే మనకి వేటగాడు అనేది అర్థం వస్తుంది అంట. అవును, మళ్ళీ అది వేటయాన్ అని పెట్టారు. మనకు కూడా వేటయానే, బాలీవుడ్లో వేటయాన్, అన్నిటికీ అలాగే పెట్టేస్తున్నారు. ఇప్పుడు అమరన్ అంటే
తమిళ పదాలు తీసుకొచ్చి తెలుగు వాళ్ళ మీద వృద్ధేస్తున్నారా? అంతే మరి, అదే అనిపిస్తుంది. అంటే వాళ్ళ భాషని అలా ప్రొజెక్ట్ చేసుకునేలాగా, అంటే తమిళ వాళ్ళు ఏమో తెలుగు సినిమాలను ఆదరించరు కానీ తమిళ సినిమాలని తెలుగు వాళ్ళు బాగానే ఆదరిస్తారు. అయినప్పటికీ తమిళ పేర్లు మళ్ళీ తెలుగు వాళ్ళ మీద వృద్ధి ప్రయత్నం జరుగుతుంది. ఇంతకు ముందు అయితే మార్చి పెట్టేవారు, అక్కడొక సినిమా ఇక్కడొక అక్కడొక పేరు ఇక్కడొక పేరు లాగా. ఇప్పుడు అలా లేదు, వాళ్ళ ఆధిపత్యం చూపించుకునే విధంగా డైరెక్ట్ గా అలాగే రిలీజ్ చేస్తున్నారు. దీని మీద రీసెంట్ గా నేను ఒక ఛానల్ లో కూడా మాట్లాడాను, ఇట్లా అమరన్ కూడా, అమరన్ అది తమిళ పేరు, వెట్టయన్ తమిళ పేరు, డైరెక్ట్ గా అలాగ పెట్టడం, కంగువా అలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే, ఓకే దాని అర్థం ఏంటి, ఆ సినిమాకి సూటబుల్లా కాదా అనేది సగటు ప్రేక్షకుడు కూడా ఆలోచిస్తాడు. అంటే ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళు ఎగ్జిబ్యూట్ చేసేవాళ్ళు వాళ్ళైనా ఆలోచించాలా, అరే బాబు తెలుగులో, అంటే మీరు తమిళ సినిమాని తెలుగులో రిలీజ్ చేస్తున్నప్పుడు తెలుగుకి సంబంధించిన, తెలుగు నేటివిటీకి సంబంధించిన పేరు ఏదన్నా దానికి తగ్గట్టుగా పెట్టుకుంటే బానే ఉంటది. బానే ఉంటది. ఇప్పుడు ఎట్లాగూ డబ్బింగ్ అన్ని మారుతున్నారుగా, డైలాగ్స్ ఆఖరికి సినిమాల్లో కనబడే నేమ్ ప్లేట్స్ పేర్లు కూడా తెలుగులో కనబడేలాగా జాగ్రత్త పడుతున్నారు. ఇంచుమించు శంకర్ గారు డైరెక్షన్ వచ్చినప్పటి నుంచి ఆ కల్చర్ మారింది. అంతకుముందు డైరెక్ట్ డబ్బింగ్ తమిళ్లో రాసినా తెలుగులో ఉన్నట్టు తమిళ్లో చూపించేవాడు. మనకి ఇప్పుడు అలా కాదు, తమిళ అయినా కానీ తెలుగు వచ్చేసరికి తెలుగులో విశాఖపట్నం బోర్డు చూపించడం లేదా రాజమండ్రి బోర్డు చూపించడం అట్లా చేస్తున్నారు. సో అలాగే మీరు అన్నట్టు అంత చేస్తున్నప్పుడు జస్ట్ టైటిల్ మార్చడానికి ఏముంది? ఆ టైటిల్ పోస్టర్ తెలుగులో కంగువాకు బదులు అది ఇంకేదో, దాని భావం ఏంటి అనే విధంగా, దానికి రిలేటెడ్ గా ఏ పేరు పెడితే బాగుంటుంది అనే విధంగా పెడితే ఇంకాస్త అట్రాక్ట్ అయ్యేలా ఉంటది. అరే ఇదేదో తెలుగు పేరు మన సినిమా లాగే ఉందిరా అనుకునేవాడు ఉంటాడు. అదే తెలుగు చిత్రాన్ని తమిళ పరిశ్రమలో మీరు రిలీజ్ చేస్తా, తెలుగు నేటివిటీ ఉన్న పేరుని తమిళ్లో రిలీజ్ చేయమనండి, తీసుకోరు అక్కడ, పరిస్థితులు వేరుగా ఉంటాయి, అసలు యాక్సెప్ట్ చేయరు. అసలు వీళ్ళు అలా మన వాళ్ళు వెళ్ళడం కూడా అలా వెళ్ళరు, సార్ దీన్ని ఇలా మార్చుకుని వెళ్తున్నాం సార్ అని చెప్పి వెళ్తారు. అది ఆ విషయంలో తమిళ వాళ్ళ యూనిటీ కానీ తమిళ వాళ్ళ యొక్క భాష అభిమానం కానీ నాకు తెలిసి భారతదేశంలో ఇంకెవరికి లేదేమో అనిపిస్తుంది. అది గ్రేట్ఫుల్ థింగ్ అది. ఎందుకంటే ఇప్పుడు మన వాళ్ళు అక్కడికి వెళ్ళి చక్కగా తమిళ్లో మాట్లాడతారు, బట్ వాళ్ళు ఇక్కడికి వచ్చి తెలుగులో మాట్లాడడానికి వచ్చినా కూడా నాకు కొంచెం రాదు అని చెప్పి ఇంగ్లీష్లో మాట్లాడతారు. అంటే ఎక్కడ తమిళ మార్కెట్ పోతుందో ఆ తమిళ వాళ్ళు అమ్మ ఇటు తెలుగులో కూడా మాట్లాడదు, తెలుగు ఎక్కడ ఇది అవుతాడు అనుకుంటారని అలా మాట్లాడరు. ఎందుకంటే నేను చాలా సందర్భాల్లో విన్నది ఏంటంటే, విశాల్ లాంటి వాళ్ళు, కార్తీ లాంటి వాళ్ళు ఒకరిద్దరు తప్పితే, ఈవెన్ ఎవరు ధనుష్ వాళ్ళ పూర్వీకులు తెలుగు వాళ్ళు అంట. నాకు ఒకసారి చిన్నప్పుడు, అంటే ధనుష్ పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు ఒకసారి రజనీకాంత్ గారి నుంచి మ్యాగజైన్లో ఆర్టికల్ వచ్చింది, ఆయన పిల్లలకి ముద్దులాడితే మీసం గుచ్చుకుంటుందని మీసం తీసేశాడంట. ఫస్ట్ టైం అప్పుడే మీసం తీశారంట. అండ్ మోర్ ఓవర్ ఇంట్లో తెలుగు మాట్లాడతారని వాళ్ళ పిల్లలతో తెలుగులోనే మాట్లాడేవాడు అని చెప్పి అప్పుడు ఆర్టికల్ రాశారు. మరి ఇంట్లో తెలుగు మాట్లాడితే అదే ధనుష్ ఆయన రిలీజ్ మొన్న సారు తిరు ఆయన సినిమాలకి రిలీజ్ ఆయనకు వచ్చినప్పుడు నాకు రాదు అన్నట్టుగా ఎలా మాట్లాడతారు? ఇంట్లో తెలుగు మాట్లాడి ఇక్కడికి వచ్చేసరికి తెలుగు రాదంటారా? అదే అంటే మీరు అన్నట్టు కరెక్ట్. అది వాళ్ళ ఆ విషయంలో సూపర్ సిద్ధాసులు. మీరు ఇదేనే కాదు, ఈ ఇండస్ట్రీనే కాదండి, బయట జనరల్ ఇండస్ట్రీస్ కూడా, సాఫ్ట్వేర్ కూడా, ప్రాజెక్టులన్నీ చెన్నైకే. వాళ్ళు ఎంత మంది ఉన్నారో అక్కడ, వాతావరణం బాగుంటుందా లేదా, ఐటీ రంగంలో కూడా అక్కడ ఇంగ్లీష్ మాట్లాడాలి అనేటువంటి రూల్ అయితే ఎవరికి లేదు. వాళ్ళ ప్రాంతీయ భాష మాట్లాడచ్చు చక్కగా, మాకు చక్కగా. ఇది ఎందుకంటే మా వాళ్ళకి ఆ వెసులుబాటు అయితే, మా కజిన్ మనం చేసుకున్న అక్కడ తమిళనాడు వెళ్తే అక్కడ ఇంగ్లీష్ అదేం ఉండదంట. మాక్సిమం ఒకవేళ ఇంగ్లీష్ మాట్లాడినా మధ్య మధ్య వాడు తమిళ మాట్లాడేస్తాడంట. ప్రాంతీయ భాష ప్రాధాన్యత ఇస్తారు. మనం అలా కాదు, ముందే మనం మొన్న ఒక పెద్ద ఆయన చెప్తున్నాడు, అసలు ఎదుటివాడు ఇంగ్లీష్ ని బేస్ చేసుకొని వీడు ఏ రేంజ్ నుంచి జడ్జి చేసే యొక్క వరస్ట్ మెంటాలిటీ ఒక ఇండియన్స్ కే ఉందంట. ఇంకే దేశస్తుడు కాదు, లేదు మన తెలుగు వాళ్ళకు ఉందని చెప్పాడు అతను. మీరు చూసారా? కరెక్ట్. అది ఎదుటి వాడు ఇంగ్లీష్, ఇంగ్లీష్ ఏమైనా నాలెడ్జా? జస్ట్ అండ్ లాంగ్వేజ్, జస్ట్ ఏ లాంగ్వేజ్ అంతే కదా, అదే నాలెడ్జ్ కాదు కదా. ఒక జర్మన్ జర్మన్లో మాట్లాడుతున్నాడు, ఒక యూరోపియన్ యూరోపియన్ లాంగ్వేజ్లో మాట్లాడుతున్నాడు, మనం మాత్రం ఇంగ్లీష్ మాట్లాడితేనే అడు తోపు, ఇంగ్లీష్ అరే బట్లర్ ఇంగ్లీష్ మాట్లాడుతాం వీడు పెద్ద వీడు తక్కువ స్థాయి అన్నట్టుగా వాడి స్థాయిని మనం అంచనా వేసేస్తున్నాం. సో ఇలాంటి వాళ్ళందరికీ తమిళనాడు వాళ్ళని ఎగ్జాంపుల్గా చూపించవచ్చు. సో కమింగ్ టు ద కంగువ, సో మీరు అన్నట్టు టైటిల్ తెలుగులో పెడితే ఇంకా బాగుండేది, బట్ కొన్ని కొన్ని సీన్స్ సరిగ్గా సింక్ చేయలేకపోయారేమో అనిపించింది పాత తరంకి ఇప్పుడు తరంకి. ఓకే, బాబిడియోలు వీళ్ళందరూ ఓకే, కానీ కాకపోతే సీక్వెల్ అని కూడా అంటున్నారు. ఇప్పుడు అది కంగువా సీక్వెల్ కూడా ఉండబోతుందని కూడా డైరెక్టర్ చెప్పారు. మొన్న బిగ్ బాస్ కి గెస్ట్ గా వచ్చినప్పుడు కూడా చెప్పాడు ఆయన, డైరెక్టర్ శివ అని తెలుగు అతనే, ఆయన అంటున్నారు. బట్ సగటు ప్రేక్షకుడు అభిప్రాయం ఏంటంటే ఇదే అంత అంతంత మాత్రంగా ఉంది, దీనికి సీక్వెల్ గురించి ఎవరు ఎక్స్పెక్ట్ చేస్తారు
అంత లేదు కదా అంటే ఆల్రెడీ కామెంట్స్లో మీరు చూడొచ్చు కావాలంటే. అంటే సూర్య వీరాభిమానులు కూడా, సూర్యకి మనకి తెలుగులో యూత్ అమ్మాయిల క్రేజ్ ఎక్కువ ఉంది చాలా. ఈవెన్ సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ గజనీ నుంచి కూడా ఒక ఫ్యామిలీ బేస్ అమ్మాయిల ఫ్యాన్షిప్ చాలా ఎక్కువ ఉందండి. బట్ వాళ్ళు కూడా ఓకే సూర్య కోసం ఒకసారి వెళ్ళొచ్చు అనేలాగా ఉంది. సూర్య గారి నటన ఎలా ఉంది? సూర్య గారి ఆయన ఏదేసినా చించేస్తాడండి. మీరు ఏ నాకు నిజంగా ఆయన అప్పట్లో మనకి డబ్బింగ్ రాకపోయినా కూడా ఘర్షణ మనం వచ్చి వెంకటేష్ గారు తీశారు దాన్ని కాకా కాకా అని వచ్చింది. అది నేను తమిళ్లో క్యాసెట్ అప్పట్లో ఇంకా ఇంత సోషల్ మీడియా విస్తృతంగా లేని రోజుల్లో కాకా కాకా క్యాసెట్ తెప్పించుకుని మరీ చూశాను. అలాగే చాలా ఇప్పుడు మన తెలుగులో కూడా స్నేహం అంటే దేరని నాగార్జున గారు సుమంత్ గారు కలిసి యాక్ట్ చేశారు. అందులో తమిళ్లో విజయ్ గారును సూర్య గారు కలిసి చేశారు. ఇకపోతే సూర్య సన్ ఆఫ్ కృష్ణను మనకి జస్ట్ మ్యూజికల్ హిట్ అంతే, సినిమా హిట్ అవ్వలేదు. బట్ తమిళనాడులో బ్లాక్ బాస్టర్ మూవీ సూర్య సన్ ఆఫ్ కృష్ణను. గజనీ, గజనీ ఇంకా చెప్పక్కర్లేదు మనకి తెలుగులో. నాకు తెలిసి సూర్య గారిది బిగ్గెస్ట్ హిట్ అంటే తెలుగులో గజనీయే. అదే ఆ గజనీ పాత్ర కూడా ఎంత బాగా చేశారు. ఈవెన్ అమీర్ ఖాన్ కూడా బాలీవుడ్లో సూర్య అంత బాగా చేయలేకపోయారు అని ఆయన ఒప్పుకున్నాడు. ఆయనే చెప్పాడు చాలా మంది ప్రేక్షకులు బా సూర్య బాగా చేశాడు అమీర్ ఖాన్ కన్నా అన్నారు. అంటే అంత సూపర్ యాక్టర్ అందులో డౌటే లేదు. సో ఆయన వరకు ఆయన 100% న్యాయం చేశాడు. కాకపోతే అక్కడక్కడ కొంచెం స్లో నరేషను పాతది ఇది కంపేర్ చేయడం వల్ల కొద్దిగా ఇబ్బంది, కానీ మిగతా అంతా ఓకే.